ఆత్మ బంధువులందరికి నమస్కారం అండి. మరి డివైన్ కుమార్ సంఘం టీం వారు సమర్పిస్తున్న ఈ ప్రోగ్రామ్ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ దేవి దేవ దేవతి శక్తులతో అనుసంధానం చేయించడానికి మరి శివరాత్రి నుండి నవరాత్రి వరకు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ లో మరి డివైన్ కుమార్ సంఘ వ్యవస్థాపకురాలైనటువంటి ప్రాణహిత మేడం, మేడం యొక్క జ్ఞానము ధ్యానం అనేది అత్యద్భుతమైన జ్ఞాన శక్తులతో మనం అనుసంధానం చేయించడానికి మేడం గారు వచ్చారండి. ఈ రోజు రెండవ రోజు అండి. మరి మేడం ఆహ్వానించుకుందామండి. నమస్తే మేడం, వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సురేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ నమస్తే ఎవ్రీవన్. సో మరి ఇవాళ మనము రెండవ రోజు మనం శివరాత్రి నుండి నవరాత్రి వరకు ఈ ధ్యానం చేస్తున్నాము, 41 డేస్. ఇవాళ ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే కనుక, మరి నిన్నటి నుంచి మనం ఈ 41 డే మెడిటేషన్ సెషన్ స్టార్ట్ చేశాము. సో నిన్న మనం శివతత్వానికి కనెక్ట్ అవుతూ చక్కగా శివోహం మీద ధ్యానం చేశాము. అలాగే మనం ఈ 41 డేస్ కూడా వీలునంత వరకు చక్కగా దేవదేవతలతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఎనర్జీస్ మన లోపల యాక్టివేట్ చేసుకోవడానికి ఈ ధ్యానం చేద్దాం మిత్రులారా. నాకు వచ్చిన మెసేజ్ మరి వెరీ క్లియర్గా, అలాగే కన్నడలో కూడా ప్రియాంక మ్యామ్కి కూడా మెసేజ్ వచ్చింది. ఈ మెడిటేషన్స్ అన్నీ కూడా రకరకాల దేవి దేవతల్ని మనం బయట పూజిస్తూ ఉంటాం కదా, మరి మన హిందూ సంప్రదాయంలో ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్ అనమాట. ఒక్కొక్క దానికి నిన్న నేను చెప్పినట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీపర్ మీనింగ్ ఉంది. ప్రతి ఒక్కటి వినాయకుడు అంటే ఒక డీపర్ మీనింగ్, అమ్మవారికి ఒక డీపర్ మీనింగ్, అలాగా ఆ శివతత్వానికి ఒక డీపర్ మీనింగ్. ప్రతి ఒక్కటి ఒక రూపం ఇచ్చి దానికి ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీపర్ మీనింగ్ ఉంటుందన్నమాట. సో మరి అవన్నీ మనకు ఎప్పుడు అర్థమవుతాయి? కేవలం వినడం వల్ల అర్థం అవ్వదు, దాని మీద మనము ధ్యానం చేస్తే మనకు అర్థమవుతాయి. ఆ శక్తుల్ని మన లోపల అవేకన్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. మరి చక్కగా నిన్న మనము ఆ శివతత్వం గురించి, శివోహం, శివోహం అంటే అయాం శివ, శివుడు అంటే బయట ఎక్కడో లేడు, మరి మన లోపలే శివుడు ఉన్నాడు అని చెప్పి ఆ శివతత్వాన్ని మన లోపల అవేకన్ చేసుకున్నాము. సో కొంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఒక్క రోజులోనే రావచ్చు, మరి రాకపోవచ్చు కూడా, కానీ చక్కగా నమ్మకంతో ఆ గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ చక్కగా మనం కంప్లీట్గా మన లోపలే ఆ దేవదేవతలని యాక్టివేట్ చేసుకుందాం. వాళ్ళని వాళ్ళతో మనం అనుసంధానం అవుతూ, వాళ్ళు ఎక్కడో బయట లేరు, మన లోపలే ఆ యూనివర్స్ అంతా కూడా ఉంది అని చెప్పేసి ఆ వన్నెస్కి మనం కనెక్ట్ అవుదాం మిత్రులారా. సో ఇవాళ మరి అమ్మవారి ఎనర్జీస్తో కనెక్ట్ అవుదాము. అమ్మవారు అనగానే మనకి ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా శివుడు, మరి పార్వతీదేవి, సో ఆ జగన్మాత. మీకు ఏ అమ్మవారి పేరు ఇవ్వాలనిపిస్తే ఆ అమ్మవారి పేరు చెప్పుకోవచ్చు. అంటే మెయిన్గా ఇక్కడ మనం ఆ ఫెమినైన్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతున్నాము. ఈ పేర్లన్నీ కూడా ఎవరిచ్చారు అంటే ఆ ఋషులు, మరి ఆ నిరాకారుడు శివుడు అంటే నిరాకారుడు. ఆ తర్వాత ఒక ఆకారం ఇచ్చారు, రకరకాల దేవతలు, దేవుళ్ళు, దేవతలు వారికి ఒక రూపం ఇచ్చి ఆ ఒక్కొక్క రూపం వెనకాల ఎంతో డీపర్ మీనింగ్ ఉంది. మళ్ళీ ఆ ఒక్కొక్కలకు ఒక్కొక్క రిచువల్ క్రియేట్ చేశారు, మళ్ళీ వాటి వెనకాల డీపర్ మీనింగ్స్ ఉన్నాయి. మరి అవన్నీ కాకుండా అసలు యాక్చువల్గా డీపర్ మీనింగ్ ఏంటి, దాని మీదే మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మన మైండ్కి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మిత్రులారా, అని చక్కగా ఆ ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుదాం. ఇవాళ మనం ఆ దేవి ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మిత్రులారా. మరి మనందరికీ ధ్యానం నేర్పిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఆయన ఎనర్జీస్ని కూడా మనం ఈ సెషన్కి ఇన్వైట్ చేస్తూ, మరి ఆ అర్ధనారీశ్వరి తత్వం యొక్క ఎనర్జీస్ని ఇన్వైట్ చేద్దాము. నిన్న శివుని ఎనర్జీస్తో చక్కగా ధ్యానం చేశాము. ఇవాళ మరి ఆ దేవి ఎనర్జీస్తో మనం అనుసంధానం అవుతూ ధ్యానంలో కూర్చుందాం మిత్రులారా. కేవలం బయట మాట్లాడే మాటలకి కాకుండా
కంప్లీట్గా ఒక మహాసంకల్పం, ఆ దేవి యొక్క ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవ్వాలి అని ఒక మహాసంకల్పం పెట్టుకుందాము. ఆ యొక్క మహాసంకల్పంతో చక్కగా ఇవాళ మరి పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్తో మనం ఆ దేవి ఎనర్జీస్తో అనుసంధానం అవుదాం మిత్రులారా. నా వాయిస్ క్లియర్గా ఉందో ఒకసారి నాకు చాట్ విండోలో మెసేజ్ పెట్టండి, ఎవరో చెప్పారు వాయిస్ క్లియర్ లేదని. ఇప్పుడు ఓకేనా? అలాగే నేను మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు అప్పుడు చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ మ్యూజిక్తో కనెక్ట్ అవుతూ ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా అన్ని ఆలోచనలని కట్ చేస్తూ మరి ఈ ధ్యానంలో ఎంతోమంది మాస్టర్స్ మనకి హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి ఉన్నారు. చక్కగా ఆ దేవి ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవుదాం మిత్రులారా. మనమందరము కూడా ఆ జగన్మాత నుంచే వచ్చాము. మరి ఎంతో చక్కగా ఆ అమ్మ ఎనర్జీస్కి కనెక్ట్ అవుదాం మిత్రులారా. ఎలా అయితే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేనికి చింతించాల్సిన అవసరం లేదు, మనకి కావలసినవన్నీ కూడా ఆ అమ్మే ఇస్తుంది. అలాగే మరి ఈ జీవితం అంతా కూడాను మనం ఎటువంటి చింత లేకుండా మనకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఆ అమ్మ మనకి సమకూరుస్తుంది అని ఒక గొప్ప నమ్మకంతో ఈ ధ్యానం చేద్దాం మిత్రులారా. అలాంటి నమ్మకము మనకి మన జీవితంలో ప్రతి క్షణము కూడా ఉండాలి. మరి మిత్రులారా, ఆ అమ్మ, ఆ దేవి ఎక్కడ ఉంది? ఎక్కడో బయట విగ్రహాల్లో లేదు, మన లోపలే ఉంది. కేవలం గుడికి వెళ్తేనే, కేవలం ఆ పూజారి ద్వారా పూజ చేయిస్తేనే, లేదా కుంకుమార్చన చేస్తేనే,
లేదా తనని పొగుడితేనే తను వరాలు ఇస్తుంది, ఇవన్నీ కాదు మిత్రులారా. మనం ఆకలేసినప్పుడు మన అమ్మని పొగుడితేనే మన అమ్మ మనకు అన్నం పెడుతుందా? ప్రతి ఒక్క స్తోత్రంలో కూడా ఎంతో డీపర్ మీనింగ్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ లలితా సహస్రనామం కానీ, దుర్గాష్టకం కానీ, మీరు ఎటువంటి స్తోత్రాలు తీసుకున్నా అవన్నిట్లో కూడాను ఒక డీపర్ మీనింగ్ ఉంది మిత్రులారా. ఆ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా అమ్మవారికి ఉన్న ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ క్వాలిటీస్ అన్నీ కూడాను మరి మన లోపల అనుసంధానం చేసుకుందాం మిత్రులారా. అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మన లోపల యాక్టివేట్ అవ్వాలని ఒక అద్భుతమైన సంకల్పంతో ఈ ధ్యానం చేద్దాం మిత్రులారా. చక్కగా ఎరుకతో మన శరీరంలోని ప్రతి అణువు కూడా ఆ దేవి యొక్క, ఆ జగన్మాత యొక్క శక్తితో నిండిపోతుంది మిత్రులారా. మీ ప్రతి ఒక్క శ్వాస మీరు గాలి లోపలికి పీలుస్తున్నప్పుడు చక్కగా ఆ శక్తిని తీసుకుంటున్నట్టుగా అనుకోండి. మీ సంకల్పం ఎలా ఉంటుందో, మీ భావం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది మిత్రులారా. సో అద్భుతమైన ఈ సంకల్పంతో, ఆ దేవి ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవుదాము. చక్కగా మీ భావనలో, మీ ప్రతి ఉచ్ఛ్వాసలోనూ ఆ శక్తిని తీసుకోండి. అలా మీరు గాలి తీసుకుంటున్నప్పుడు ఈ విశ్వం నుండి అనంతమైన శక్తి మీ లోపలికి ప్రవేశిస్తుంది.
మీ ప్రతి ఉచ్ఛ్వాసతో అనంతమైన శక్తి మీ లోపలికి వెళ్తూ మీ శరీరంలోని ప్రతి అణువు కూడా ఒక శక్తి పీఠంగా మారుతోంది మిత్రులారా. మీ శరీరంలోని ప్రతి అణువు కూడా ఒక్కొక్క అమ్మవారి రూపం తీసుకుంటోంది. మరి అవంతా కూడా చక్కగా బ్యాలెన్స్ చేయడానికి మనకి ఎంతో మంది మాస్టర్స్ మనతో ఉన్నారు, ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఈ మెడిటేషన్కి మనకి గైడ్ చేయడానికి, మనకి హెల్ప్ చేయడానికి మనతోనే ఉన్నారు మిత్రులారా. ఎవరికైనా థర్డ్ డే విజన్ ఉన్న మాస్టర్స్ క్లియర్గా చూడొచ్చు, ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ మనతో కలిసి ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రతి నిశ్వాసతో మీరు గాలి బయటికి వదులుతున్నప్పుడు చక్కగా మీ ద్వారా ఆ శక్తి మీ జీవితంలో మీ శరీర రుగ్మతలకు అవని కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులకు అవ్వచ్చు, ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. మీ ద్వారా ఆ శక్తి వారందరికీ కూడా సహాయం చేస్తుంది మిత్రులారా. అలాగే మరి మనమందరము కూడా ఈ దేవి యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నాము. మనమందరము ఈ క్షణంలో సంపూర్ణంగా ఆ శక్తి పీఠాల యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నాము, ఆ మహాశక్తితో కనెక్ట్ అయి ఉన్నాము. మరి ఎక్కడో బయట కాదు, మన లోపలే ఆ మహాశక్తిని పూర్తిగా అనుసంధానం చేసుకున్నాం మిత్రులారా. మరి ఇక్కడ మనం అందరము కలిసి ధ్యానం చేస్తున్నాము. ఇంకా ఇంకా ఎన్నో వేల రెట్లు, లక్షల రెట్లు శక్తి ఉత్పన్నమవుతోంది. మరి మనం ఒక మహాసంకల్పం చేద్దాం మిత్రులారా. ఈ ప్రపంచమంతా కూడా శాంతిమయంగా ఉండాలి అని,
జీవరాశులు కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని, శాంతి ప్రేమ మన జీవితంలో, శాంతి మరి ప్రేమ మన కుటుంబంలో, శాంతి మరి ప్రేమ మన ఊరిలో, మన దేశంలో, ఈ ప్రపంచం మొత్తంలో, ఈ విశ్వంలో మన ద్వారా శాంతి మరి ప్రేమ ఆ ఎనర్జీస్ ఈ విశ్వం అంతా కూడా శాంతి మరి ప్రేమ ఎనర్జీస్ వెళ్తున్నాయి మిత్రులారా. ఈ శాంతి ప్రేమ ఇప్పుడు ఈ సమయంలో ఎంతైనా అవసరం ఉంది మిత్రులారా. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మరి రాష్ట్రాలు మరి భాష గురించి, మతం గురించి, మరి ఇళ్లల్లో భార్యాభర్తలు అవ్వనివ్వచ్చు, అత్త కోడళ్ళు ఇవ్వనివ్వచ్చు, తల్లిదండ్రులు మరి పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, ఇలా చూస్తూ వెళ్తే ఎన్నో రకాలైన యుద్ధాలు, మరి అంతకు మించి అంతర్యుద్ధం జరుగుతుంది. మనతో మనకే యుద్ధం, ఏది చేయాలి ఏది చేయకూడదు. మనస్సు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది, ఏది చెయ్యాలి. వీటన్నింటికీ కూడా పరిష్కారం ప్రేమ మరి శాంతి. ఎప్పుడైతే మనం మన మనస్సులో ప్రశాంతంగా ఉంటామో, ఆ ప్రేమతో కనెక్ట్ అవుతామో. మరి ప్రేమ అంటే ఏంటి మిత్రులారా? ఆ డివైన్ ఫెమినైన్ యొక్క క్వాలిటీ. ఆ దేవి యొక్క క్వాలిటీ మరి మన లోపలే ఆ శక్తిని అనుసంధానం చేసుకున్నాం కదా మిత్రులారా. చక్కగా మన లోపలున్న ఆ దివ్య స్త్రీతత్వపు